ఈరోజు ఉప్పల్లో షూటింగ్ కదా, ఏ రేంజ్ లో వెల్కమ్ చెప్తారో చూద్దామా. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పండుగ చేస్కో. ఫేస్ లో కొంచెం చిరునవ్వు ఉందంటే వాళ్ళు ఆనందంగా ఉన్నట్టు అర్థం. ఫేస్ లో కొంచెం బాధ ఉందంటే వాళ్ళు బాధలో ఉన్నట్టు అర్థం. కానీ ఫేస్ లో వెలుగులు చిమ్ముతున్నాయంటే వాళ్ళు పండుగ చేసుకో షోలో ఉన్నట్టు అర్థం. హాయ్, హలో, ఎలా ఉన్నారు? ఇందాకేంటో కూరగాయలు అమ్ముతున్నట్టు ఏదో దొండకాయలు బెండకాయలు అని వినబడింది. ఏంటా స్టోరీ? దొండకాయ బెండకాయ హరితేజ మా గుండెకాయ. అబ్బా, పిండేశారు. నేను కూడా మీకోసం ఒకటి చెప్పనా? చెప్పండి. కష్టం నష్టం మీరంటే నాకు ఇష్టం. ఇదే జోష్తో ఇదే ఫామ్ లో మనం లెవెల్ 1 ఆడదామా? లెట్స్ ప్లే. సో ఈ లెవెల్ 1 ఆడడానికి నాకు ఇద్దరు కావాలి. ఆ ఇద్దరు ఎవరో వచ్చేయండి అమ్మా. మీ పేరు? జిల్లా మహేశ్వరి. మీ జిల్లాకి ఫేస్ కనబడి ఇవ్వండి. ఆ మహేశ్వరి గారు చెప్పండి, ఏంటి విశేషాలు? అందరు బాగున్నారా? మీరు? నేను బాగానే ఉన్నానండి. మీ వారు ఎలా ఉన్నారు? మా వారు చాలా బాగున్నారు. ఇంకేంటి, మీ వారు పొద్దున్నే కాఫీ ఇస్తున్నారు మీకు ఫుల్గా? ఇంకేం ఇస్తూ ఉంటారు? ఇంకా జ్యూస్. ఏం జ్యూస్? ఫెనైల్. మీ వారు మీకు ఫినాయిల్ ఇచ్చారా? అవును, అదే నాకు అమృతంగా వస్తుంది నా చేతికి రాగానే. టఫ్ టు హ్యాండిల్. మీ పేరేంటి? స్వర్ణలత. స్వర్ణలత గారు, మీ వారు బాగున్నారా? బాగున్నారు. ఏం చేస్తుంటారు మీ వారు? రియల్ ఎస్టేట్ చేస్తారు. ఓకే, సో మీ ఇద్దరు కలిసి ఇప్పుడు లెవెల్ 1 ఆడాలి. లెవెల్ 1 ఏంటంటే టాపిక్ రావు. నేను ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ లో కొంచెం ఫన్ మిక్స్ చేసి దాన్ని బాగా ప్రజెంట్ చేయాలి. సో ముందుగా మీకు మహేశ్వరి గారు, నేను ఇస్తున్న టాపిక్ ఏంటంటే, మహేశ్వరి గారు మీ ఇంట్లో ఎప్పుడన్నా దొంగలు పడ్డారా? పడలేదండి. పడలేదా? అయితే మీకు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే మీరు. నేను చిన్న ఉన్నప్పుడు పడ్డారు. అయితే మీరు ఇప్పుడు ఏంటంటే, మీకు నేను ఇవ్వబోతున్న టాస్క్, మీ ఇంట్లో దొంగలు పడ్డారు. ఓకే, దొంగలు పడి అన్ని దోచుకుపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాకు చూపించాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ఎలాగో ఫినాయిల్ తాగి స్ట్రాంగ్ అయ్యారు కాబట్టి బాగా చేయండి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మా ఇంట్లో దొంగలు పడ్డారు, నా సొమ్ములు అన్ని ఎత్తుకుపోయారు. వాడి జిమ్మడా, ఉన్న సొమ్ములు అన్ని ఎత్తుకుపోయారు. కాశీకి పోదామని డబ్బులు కూడా పెట్టుకున్నాను, అవి కూడా ఎత్తుకుపోయారు. వాడి జిమ్మాడి పోను, వాళ్ళు లుంగుడి పోను, వాడు పోతపోతే యాక్సిడెంట్ అయి సావా. మా ఆయన గోల్డ్ ఎత్తుకపోతున్నాను చెప్పేసి రోడ్డు గోల్డ్ పెట్టుకపోయి తీసుకొచ్చి పెట్టండి బీరు వాళ్ళు, అవి కూడా ఎత్తుకపోయారు. వాని దింపుడు గల్లం చెయ్యా, వాని మొలతాడదేగా. వానికి పిండం పెట్ట, వాని పిండం కాకులు కూడా కొట్ట ముట్టకపోను. అదే ఏరియాలో హరితేజ గారి ఇల్లు కూడా ఉంది, వాళ్ళ ఇంట్లో ఎందుకు పడలేదు దొంగలు? మహేశ్వరక్క, మహేశ్వరక్క, మీ ఇంట్లో దొంగలు పడ్డారంటగా? అవును చెల్లి. అసల పేరు గుండ్లమాల, లాను పథకము, వడ్డానము, కానీ అవన్నీ రోల్డ్ గోల్డేగా అని వానికి తెలియదు కదా చెల్లే. వాని తినవారం పెట్ట, వాని పిండలు
పోనీలేవే మరీ అలా తిట్టకూడబోతారు. చెట్టు గుద్దుకొని సావా. అవును, ఇంతకీ మొన్న 20,000 పెట్టి చీర కొన్నావు, గిట్టి పార్టీలో ఓ గట్టుకు తిరిగే అది ఉందా పోయిందా? ఉందా, అది పక్కన పెట్టిన చెల్లె. అది అది కూడా ఎత్తుకుపోయింది బాడు దరిద్రం. ఆ ముందు రోజు మన భావనక్క వాళ్ళ పెళ్లికి వచ్చావే, రెడ్ కలర్ చీర కట్టుకొచ్చావు, అది ఉందా ఎత్తుకుపోయాడా? అది ఎవరో ఇష్టపడ్డ చెల్లె కాలిపోయింది. పోతే పోయాయిలే, నీ ఇంట్లో దొంగలు పడ్డం వల్ల వాడికి జీవితం కూడా పోయింది. నీకు అది అర్థం కావట్లే, వాడు అట్లనే చచ్చిపోతాడు చెల్లెవాడు. వామ్మో వాయో, నిజంగానే దొంగలు పడినట్టు చేశారండి బాబు. ఆ తిట్లేంటండి, చెట్టు గుద్దుకుని సావా, లుంగి ఊడా. ఎనీవే అద్దరు కొట్టారంతే, సూపర్. ఏమండి, ఇప్పుడు మీకు చాలా టఫ్ అయింది కాంపిటీషన్. ఆవిడ చాలా బాగా చేశారు, మీరు ఇంకా బాగా చేయాలి. మీకు నేను ఇవ్వబోతున్న టాస్క్ ఏంటంటే, ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్, ఏది పడితే అది మాట్లాడుతుంది, ఏది పడితే అది చేస్తుంది. అసలు మీ మాటలకి చేష్టలకి అద్దు అదుపు లేదు, రెచ్చిపోండి అంతే. ఆల్ ది బెస్ట్ చెప్పండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏంది ఈ ఆడ జన్మ? పోయి ఇక్కడ ఉద్యోగం చేయాలంటారు, ఇంట్లో చూసుకోవాలంటారు, ఇంట్లో ఉద్యోగానికి వెళ్తేనేమో అక్కడ ప్రిన్సిపాల్ ఈ పేపర్ దిద్దామని, ఆ పేపర్ దిద్దామని, పిల్లలు ఇలా చదివియని అలా చదివియని, ఎంత చదివించినా కూడా టీచర్సే ఇంకా ఇంప్రూవ్ చేయాలని వాళ్ళు అంటారు. ఇటు పేరెంట్స్ ఏమో మీ టీచర్స్ దగ్గరనే ఉంది ప్రాబ్లం అని వాళ్ళు మొత్తుకుంటుంటారు. ఆ పేపర్లు దిద్దలేక, వాళ్ళకి చెప్పలేక, చదువు చెప్పేసి అన్ని లాక్కొని అక్కడ పడేసి వచ్చేస్తే, ఇంటికి వచ్చేస్తే ఇంట్లో గోళ. వచ్చేసరికి మా ఆయన రెడీగా చైర్లు వేసుకొని, కాళ్ళ మీద కాలు వేసుకొని, పేపర్ చదువుకుంటూ కాపీ అవ్వా అని అడుగుతుంటాడు. తీసుకొచ్చి కాపీ ఇస్తే, ఇది కాపీనా చి అని నా ముఖాన పడేస్తుంటాడు. పోనీ అనేసి పండుగ చేసుకో ప్రోగ్రామ్ వస్తుంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ ఎక్కడ మిస్ అవుతానేమో అని భయం అవుతుంటుంది. 6 గంటలకే స్టార్ట్, మీ పిల్లలకి అన్ని చూసుకొని అవన్నీ చేసేసరికి నా ప్రాణం అంతా పోతుంది. ఏమే ఆ గోడతో మాట్లాడింది చాలు కానీ, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత పిచ్చిదాని అయిపోయావు. ఆడియన్స్ ఎవరికి ఓటు? మహేశ్వరి గారికి ఎంతమంది? స్వర్ణలత గారికి ఎన్ని ఓట్లు? ఉత్తాయిగానే నిలబెట్టవచ్చు కదా. మీరు ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వకండి, మనం కొట్టుకోకూడదు. మీరు వెళ్ళిపోయారు లక్కీ జోన్ లోకి. మహేశ్వరి గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జాగ్రత్తగా తీయండి, ఎక్కువ డబ్బులు తీయండి. మీరు ఒక్కటేసారి చేయబెట్టి ఒక గుప్పెట్లో ఎంత డబ్బు వస్తే అంత డబ్బు తీయాలి. ఓకే, 5 seconds మీ టైం. 1, 2, 3 గో. 5. మీ ఇంట్లో దొంగలు పడితే పడ్డారు, మళ్ళీ మొత్తం డబ్బు వెనక్కి వచ్చేసినంత డబ్బు వచ్చింది మీకు తెలుసా? 2,330. కంగ్రాచులేషన్స్. ఓకే, ఇప్పుడు మీ అందరి కోసం, మీకు కూడా కొంత డబ్బులు ఇవ్వడం కోసం మనం ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. సో ఈ ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 4 కావాలి. ఆ 4 నేను సెలెక్ట్ చెయ్యాలంటే డైలాగ్ చెప్తారా? చెప్తాం. మీ సామెత చెప్తారా? చెప్పండి. ఉరుములు మెరుములు ఉరుమక ముందు, ఉత్తర కార్తి పూనక ముందు, రామ లక్ష్మణులు పుట్టక ముందు, లంకల దీపం పెట్టక ముందు, ఆకులేని పంట 60 పుట్లు పండింది. ఈ అర్థం చెప్పిన వారికి అర్ధ సేరు నెయ్యి, 1 కిలో నెయ్యి, 60 భక్షాలు. అవలీలగా చెప్పేనా? ఉప్పు అమ్మ దొంగ. పోనీలే 60 పోలీలు అన్నారు కాబట్టి నేను పిలిచుకెళ్తున్నారండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ జోక్, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వారే హరితేజ. పర్లేదు, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు రండి. ఇంకా బాహుబలిలు. బాహుబలిలు చెప్పండి. దేవసేన ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు తల. రండి ఇంకొక్కరు.
ఏమి ప్లీజ్ చెప్పరా, మళ్ళీ సిగ్గుపడతారు. ఏమి హీరో జెండా? ఆ ఏంటి, ఏంటది, ఏంటది చెప్పండి, చెప్పండి, చెప్పండి. లేదు లేదు, ఇప్పుడు మీరు చెప్పేదాక నేను వదలను. చెప్పండి. ఏ వీరశంకర్ రెడ్డి, మొక్కే కానీ పీక్తే పీక కోసా రండి. సో మీ నలుగురు కలిసి ఇప్పుడు ఆడియన్స్ లక్కీ జోన్ ఆడతారు. ఆడేద్దామా? సో ఇందులో చిట్టీలు ఉన్నాయి, ప్రతి చిట్టీలోనూ డబ్బులు ఉన్నాయి. మీరు ఏ చిట్టీ తీస్తే అందులో ఎంత డబ్బు రాసుంటే ఆ డబ్బంతా మీదే, అంతే. వెరీ సింపుల్ వే టు ఎర్న్ మనీ. ఓకే, సో మీరు ఒక చిట్టీ తీయండి, బాగా మిక్స్ చేసి. నేను చెప్పేదాకా ఓపెన్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు ఎవరెవరికి ఎంతెంత డబ్బులు వచ్చాయో చూద్దాం. మెల్లగా ఓపెన్ చేయండి చిట్టీ. మీరు 600, 1,000 రూపాయలు గెలుచుకున్నారు మీరు. సో ఈ విధంగా వీళ్ళందరూ గెలుచుకున్న డబ్బుని మనం వాళ్ళకి పంచేద్దాం. 1,000 లక్కు మామూలుగా వరించలేదు మిమ్మల్ని. 1,000 రూపాయలు వచ్చింది మీకు, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మనకి నెక్స్ట్ లెవెల్ ఆడడానికి ఇద్దరు కావాలి. ఆ ఇద్దరిని ముందు పిలుద్దాం. ఎవరమ్మా, దయచేయండి. ఇప్పుడు మనం వచ్చేసాం బంచికి సాంగ్ రౌండ్ లోకి. ఈ బంచికి సాంగ్ లో ఏముంటుందంటే, అక్కడ ఐటమ్స్ ఉన్నాయి చూసారా, మల్లెపూలు అవి ఇవి చాలా పెట్టారు. మీకు ఒక పాట ప్లే చేస్తారు, ఆ పాటలో ఒక వర్డ్ లో అక్కడున్న థింగ్, వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ ఆర్ సంథింగ్ ఉంటుంది, అది ఏంటి అనేది మీరు గెస్ చేసి పాట ఆగిన తరువాత పరిగెట్టుకుంటూ వెళ్ళి దాన్ని తీసుకురావాలి. ఓకే, పాట ప్లీజ్. కాకినాడ కాజా కాజా, కైకలో రో బాజా బాజా, కాణి పాకం గణపతి పూజ మనదేలే. కాకినాడ కాజా కాజా, కైకలో రో బాజా బాజా, కాణి పాకం గణపతి పూజ మనదేలే. కొండపై పేరాటం, సింహాద్రి గుట్టపై సాయంత్రం, వెంకన్న కరుణతో కళ్యాణం మనదే. ఫస్ట్ ఇచ్చిన వాళ్ళే కంగ్రాచులేషన్. థాంక్ యూ. సో లక్ష్మి గారు, ఫస్ట్ టైం మీరు గెలిచేసుకున్నారు, మీరు కొంచెం ఫాస్ట్ గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ సాంగ్ ప్లీజ్. మల్లె పూలవాన, మల్లె పూలవాన, జల్లులోన తడిసిన ఆనందాన, పలికెను మది వీణ. రండి. మల్లె పూలవాన, మల్లె పూలవాన, జల్లులోన తడిసిన ఆనందాన. మూడవ పాట ఏంటో విందాం. మ్యూజిక్ ప్లీజ్. పండు పండు పండు, ఎర్ర పండు, ఆపిల్ దాని పేరు. జర్రగమ్మునుండు బుద్ధి పండు, పడింది నాకు వేరు. వాసాయన లిఖించు నాయన, లవంగి మొగ్గ తూచి లవ్ 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 లవ్. పండు లేట్ గా రీచ్ అయింది, కింద ఉన్న ఆపిల్ పండు ఫస్ట్ వచ్చింది. సో లక్ష్మి గారు, మళ్ళీ మీరే. లిప్పు లిప్పు ఫ్రెండ్షిప్ చేసిన రోజే రెచ్చిపో. ఈవిడ 2 సార్లు, ఈవిడ 1 సారి. నెక్స్ట్ మళ్ళీ ఏ పాట వస్తుందో, ఎవరు పికప్ చేసుకుంటారో టైం కి చూద్దాం. మ్యూజిక్ ప్లీజ్. ముద్ద బంతి నవ్వులో మూగ బాసలు, ముద్ద
బంతి నవ్వులో మూగబాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు. ముద్దబంతి నవ్వులో మూగబాసలు. ఇప్పుడు ఆల్రెడీ ఈవిడ మూడు సార్లు గెలిచారు, ఈవిడ ఒక్కసారి గెలిచారు. ఇంకో పాట ఏంటో వేసుకోండి. ఏ పుచ్చకాయ పుచ్చకాయ పెదవి తీపి నాకిచ్చుకోవే ఇచ్చుకోవే, నేను మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులు ఇచ్చి నా గుండె కొంచెం గుచ్చుకోవే. గన్న చునికి మళ్ళీ నన్ను ఉతికి పిండి రంగు దండని కేసి ఎండ కారిసి తీసి వంక నడుముకు నడుముకు చుట్టుకోవే చుట్టుకోవే సుట్ట బొగ్గ చిట్టి సబిలి. ఐదు ఛాన్సులు అయిపోయాయి, ఈవిడ రెండు ఈవిడ మూడు. మీరు గెలిచారండి, కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు. మీరు కష్టపడి ఆడి లక్కీ జోన్ లోకి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు డబ్బు గెలుచుకునే టైం వచ్చేసింది. రండి, ఈ ముగ్గురు దగ్గర డబ్బులున్నాయి. సో ఈ ముగ్గురులో మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీ చాయిస్. మీరు ఎవరిని అనుకుంటున్నారు? బాలకృష్ణ. నాకు మాత్రం దేవిష్ణు ప్రసాద్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయని అనిపిస్తుంది. నాకైతే బాలయ్య మీదనే ఎక్కువ అయింది. ఓకే, దట్స్ ఓకే. మరి బాలయ్య బాబు గారే ఫైనలా? ఫైనల్. తీసుకోండి చేతిలోకి, మెల్లగా ఓపెన్ చేయండి. 2 సెకండ్స్. మాలబాబు గారు మీకు ఎంత ఇచ్చారో చూద్దామా? 500, 1000, 2500. ఇప్పుడు మీ అందరి కోసం మళ్ళీ మీ ఫేవరెట్ ఆడియన్స్ లక్కీ జోన్ ఆడేద్దామా? పండుగ చేసుకో ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 4 కావాలి. ఇప్పుడు మీరు ఆడబోతున్న ఆడియన్స్ లక్కీ జోన్ ఏంటో తెలుసా? ఎవర్ గ్రీన్ మ్యూజికల్ చైర్. కానీ ఇందులో మా మంచితనం ఏంటో తెలుసా? ఓడిపోయిన వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాం. ఫస్ట్ వెళ్ళిపోయిన వాళ్ళకి 600, నెక్స్ట్ వెళ్ళిపోయిన వాళ్ళకి 7, 8, 9, ఫైనల్ గా మిగిలిన వాళ్ళకి 1000. ఓకే, మరి లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. దివి నుంచి దిగి వచ్చావా ఆపుల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్. అయ్యో, చేతుల్లో చేరు పోయనే. ఏం పర్లేదు, బాధపడకు, ఇంటికెళ్ళి ఏడవకు. నీకు 600 రూపాయలు ఇస్తున్నా, సరేనా? ఓకే, కంటిన్యూ చేద్దాం. ఆల్ ది బెస్ట్ మ్యూజిక్. అమ్మా, నువ్వు గెలుచుకున్నావు 700 రూపాయలు. ఓకే, ఇంకా 2 చీరలే ఉన్నాయి, 3 అమ్మాయిలే మిగిలారు. చూద్దాం మ్యూజిక్. డాన్స్ లో మునిగిపోయి నువ్వు చీర మర్చిపోయావు. పాపంలే ఫ్రెండ్స్ అని వదిలేసావా? ఓకే మ్యూజిక్.
ఇంతనే ఉంటే. ఎనీవే నువ్వు 900 రూపాయలు గెలుచుకున్నావు. మరి ఈ రౌండ్ లో 1000 రూపాయలు గెలిచేసింది కీర్తి. ఎంజాయ్ చేశారా? నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. రేపు సాయంత్రం మళ్ళీ 6 గంటలకి కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బై.